काशी नुंची आंजनेय स्वामी तेच्चिन शिवलिंगम उंडेदी अक्कडे दर्शिस्ते मी कोंगु बंगारमे जगित्याल जिल्ला वेल्वेटूर मंडलंलो कोटेश्वर स्वामी की कोटि लिंगाल अने देवालयं उंदी। कोटि लिंगाल अने पेरु ए विधमुगा वच्चिंदंटे ई कोटि लिंगाल ग्रामानिकि नालुगु वैपुल कोटलु उन्नायि। ఈ గ్రామానికి ఈశాన్య కోటలో కోటేశ్వర స్వామి కొలువై ఉన్నారు। ఈ గ్రామానికి ఆగ్నేయ దిశలో మునుల గుట్టలో మునులు ఉండేవారు। ఇది ఒక జైన క్షేత్రము। జగిత్యాల జిల్లా ముక్కట్రావుపేట గ్రామంలో గుట్టపై కలదు। ఇది శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడి కాలంలో ప్రసిద్ధి చెందినది। మునులకు ఆ గుట్టలో ఒక గృహం కలదు। ప్రతినిత్యము వారు గోదావరిలో స్నానము చేసి గృహలోకి వెళ్లి తపస్సు చేస్తూ ఉండేవారు। ఒకరోజు వారి మనసులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుందని మనసులో భావించగా అప్పుడే ప్రత్యక్షమైన ఆంజనేయ స్వామితో వారు ఏమిటి ఈ గోదావరి తీరములో విచారం చేస్తూ ఉండిపోతిరి అని అడగగా మునులు స్వామి మాకు ఒక శివలింగము కావాలి ఆ శివలింగానికి మేము అభిషేకం చేసుకుంటామని వేడుకున్నారు। అట్టి ఆంజనేయ స్వామి సరే నేను కాశీకి వెళ్లి లింగమును తీసుకువస్తాను మీరు ప్రతిష్ఠించి పూజ చేసుకోమని చెప్పినట్లు ఆలయ పూజారి తెలిపారు అలా మునులు ఆంజనేయునితో తీసుకురమ్మని చెప్పారు కానీ ఫలానా సుముహూర్తానికి తీసుకురావాలనని చెప్పలేదు। ఆ విధముగా ఆంజనేయ స్వామి బయలుదేరాడు కానీ ఆంజనేయ స్వామి అరణ్యం నుండి తీసుకురావడం ఆలస్యం జరిగినది। అప్పుడు ఋషులు ఆంజనేయ స్వామి శివలింగం ఇంకా తీసుకురాలేదని ఎలా ఏమి చేద్దామని ఋషులు అందరూ కలిసి గోదావరి నదికి వెళ్లి మునుగుతూ తల పెరికేడు ఇసుక తీసుకుని ఆ గోదావరి నుంచి ఈశాన్య దిశలో కోటపై సైకత లింగాన్ని సైకత నీటిలో అనగా ఇసుక ఒక్కొక్క ఇసుక రేణువులు అంటే ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క లింగం అనగా కోటి ఇసుక రేణువుల కాబట్టి కోటేశ్వర స్వామిగా కొలుస్తారు। ఇంతలో ఆంజనేయ స్వామి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని వచ్చారు। కోట పైన ఉన్న సైకత లింగాన్ని చూసి స్వామి నన్ను శివలింగాన్ని తీసుకురమ్మంటిరి అట్టి లింగాన్ని తీసుకువచ్చే లోపే మీరు సైకత లింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేస్తున్నారు నేను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించకపోతిరి అని కోపముతో శివలింగాన్ని పడేశారట। అట్టి శివలింగం పానమట్టం గాయమైనది। అంతలో ఋషులు ఆంజనేయ స్వామిని శాంతింపజేస్తూ స్వామి నువ్వేమి చింత చెందకు నువ్వు తీసుకువచ్చిన కాశీ లింగాన్ని అర్చకులైన భక్తులైన పూజ చేసిన తర్వాత మేము ప్రతిష్ఠించిన సైకత లింగానికి ఇసుక లింగం పూజ చేస్తామని ఈ కోటి లింగాల గ్రామానికి నాలుగు దిశలో కోటలు ఉన్నవి అందులో ఈశాన్య దిశలో కోటలు ఉన్నవి ఈశాన్య దిశలో కోటపై కోటేశ్వర స్వామి కొలువైనారు ఈ కోటల మధ్యలో పూర్వము శాతవాహనులు పరిపాలించేవారు శాతవాహనుల మొట్టమొదటి రాజధాని కోటిలింగాల అని ఇక్కడ పురవాస్తు శాఖ త్రవ్వకాలలో శ్రీముఖుడికి సంబంధించిన ఎనిమిది నాణములు మరియు రాతితో చేసిన పూసల హారం మరియు కరీంనగర్ బస్టాండ్ సమీపమున గల మ్యూజియంలో కలవు। మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। ధన్యవాదాలు।